हेलो फ्रेंड्स ई रोजु पेद्दवाळ्ळलो अंटे ఒక 60 50 ఈ వయసు దాటిన వాళ్ళలో వచ్చే మూత్ర సమస్యలు దాంట్లో మనం ఇంటర్వెన్షన్ రేడియాలజీ ద్వారా చేసే ఒక లేటెస్ట్ టెక్నాలజీ గురించి మీకు చెప్తాను. అందరికీ తెలిసింది, చాలామంది వినింది ప్రోస్టేట్ వచ్చింది అంటాం. సో ప్రోస్టేట్ రావడం అన్నది ఏంటి అంటే, మామూలుగా మన మూత్రం సంచింద మగవాళ్ళకి అందరికి కూడా ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది అన్నమాట. ఈ ప్రోస్టేట్ అన్నది వయసు పెరుగుతున్న కొద్దీ ఆ గ్లాండ్ ఒక సైజు మెల్లిగా పెరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ సైజు ఒక స్టేజ్ దాటిన తర్వాత, అంటే ఒక స్పెసిఫిక్ వాల్యూమ్, అండ్ ఈ ప్రోస్టేట్ మెగలి అంటే ఈ సైజ్ పెరగడము మనం అల్ట్రాసౌండ్లో గ్రేడింగ్ చేస్తామన్నమాట. కానీ ఈ అల్ట్రాసౌండ్ గ్రేడింగ్కి పేషెంట్ యొక్క కంప్లైంట్స్కే పెద్దగా సంబంధం ఉండకపోవచ్చు. ఎందుకంటే కొందరికి గ్రేడ్ 1 గ్రేడ్ 2లోనే చాలా ఎక్కువ కంప్లైంట్స్ ఉండొచ్చు. సో ఎలాంటి కంప్లైంట్స్ ఉంటాయి? మూత్రం అనేది తరచుగా రావడం, మూత్రంలో కొంచెం మంట ఉండడం, మూత్రం మనం విసర్జన చేసిన తర్వాత అంటే మూత్రం ఖాళీ చేసిన తర్వాత కూడా ఇంకా మూత్రం ఉన్నట్టు ఆ ఫీలింగ్ ఉండడము, అండ్ రాత్రిలో తరచుగా మూత్రం వెళ్ళడం కోసం లెగడము, ఇవన్నీ కూడా మామూలుగా ఏంటంటే మన బ్లాడర్ తాలూకు కంప్లైంట్స్. బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే మూత్రం అన్నది మూత్రం సంచి నుంచి బయటికి పూర్తిగా వెళ్ళకపోతే ఏవైతే కంప్లైంట్స్ ఉంటాయో ఇలాంటి కంప్లైంట్స్ అన్నమాట. చాలా కొద్దిమందికి ఏమవుతుంది, ఈ స్టేజ్లో కానీ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోకపోతే మెల్లిగా అది కిడ్నీస్ మీద కూడా లోడ్ పడుతుంది అన్నమాట. అది చాలా లేట్ స్టేజెస్లో జరుగుతుంది. ఎట్లా, ఈ బ్లాడర్లో ఉన్న ప్రెషర్ ఏదైతే ఉంటుందో, మూత్రం అనేది బయటకు పోకుండా ప్రెషర్ ఏదైతే ఉందో అది మెల్లిగా పైన ఉన్న కిడ్నీస్ మీద కూడా పడుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది, చాలా లేట్ స్టేజెస్లో కిడ్నీ ఫంక్షన్ కూడా తగ్గుతుంది. బ్లాడర్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, అల్ట్రాసౌండ్. అల్ట్రాసౌండ్లో మనకి ఏం తెలుస్తుంది, ఆ ప్రోస్టేట్ గ్లాండ్ అన్నది ఒక వాల్యూమ్ ఎంత ఉందనో తెలుస్తుంది. అంటే దాని బరువు సుమారుగా ఎంత ఉంది, అది కేవలం వయసు రీత్యానే ఆ బ్లాడర్ అన్నది ఆ ప్రోస్టేట్ అన్నది పెరిగిందా, లేదంటే అందులో ఏమైనా ట్యూమర్ లాంటివి ఏమైనా ఉన్నాయా అన్నది అల్ట్రాసౌండ్లో తెలుస్తుంది. ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక్కొక్కసారి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ నుంచి చిన్న బయాప్సీ పరీక్ష చేస్తామన్నమాట. దాన్ని ట్రాన్స్రెక్టల్ బయాప్సీ అంటాం. సో ఈ బయాప్సీ చేసినప్పుడు ఏంటి, మనకి అది కేవలం వయసుతో మార్పులు ఉన్నాయా, లేదంటే ఏమైనా క్యాన్సర్ ఉందా అన్న క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ ప్రోస్టేట్ గ్లాండ్ యొక్క ఎంజైమ్స్ అంటే పిఎస్ఏ చూస్తాం అన్నమాట. సో ఈ పిఎస్ఏ అనేది యూజువల్గా పెద్దవాళ్ళకి ఒక 5 కన్నా ఇంకెక్కువ ఉండకూడదు. ఒక్కోసారి ఏమవుతుంది, ఏమైనా ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నాయనుకోండి, ఓ 10లో కొంచెం ఎక్కువగా పెరగచ్చు. అలా కాకుండా క్యాన్సర్ అట్లా ఉన్నప్పుడు మాత్రం కొన్ని 100లు 1000లలోకి వెళ్ళే అవకాశం ఉంది అన్నమాట. సో అలా క్యాన్సర్ కాకుండా ఏజ్ రిలేటెడ్ చేంజెస్ ఉన్నప్పుడు ఈ ప్రోస్టేటమెగలీకి ఒకప్పుడు కేవలం సర్జరీ అనే ఆప్షన్ ఉండేది అన్నమాట. అంటే ఈ బ్లాడర్ యొక్క అబ్స్ట్రక్షన్ని మనం అంటే మూత్రం అన్న సాఫీగా జరగడానికి ఈ ప్రోస్టేట్ ఏదైతే పెరిగి పెద్దదయ్యిందో దాన్ని సర్జరీ చేసి తీసేస్తామన్నమాట. సో దాన్ని ప్రోస్టేటెక్టమీ అంటాం. సో అది ఓపెన్ సర్జరీ. ఓపెన్ సర్జరీ అనగానే పెద్ద మత్తు, దాని తాలూకు కాంప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి, అండ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉండే రక్తనాళాలకు ఇంజురీ అవ్వడము, రక్తం ఎక్కువ పోవడము, దీనివల్ల ఏంటి ఐసీలో ప్రొలాంగ్ స్టే అంటే ఎక్కువ రోజులు ఉండాల్సిన రావడం, లేదంటే ఒకసారి ప్రాణానికి ప్రమాదం రావడం, ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది పెద్దవాళ్ళకి సర్జరీ సూట్ అవ్వదు. ఎలా అంటే వాళ్ళకి గుండె వీక్ ఉండొచ్చు, షుగర్ అన్నది చాలా ఎక్కువగా ఉండొచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళు అనస్థీషియాకి ఫిట్నెస్ ఉండకపోవచ్చు. సో ఎప్పుడైతే అనస్థీషియాకి ఫిట్నెస్ ఉండదో వాళ్ళకి కేవలం మూత్రం బయటికి వెళ్ళడానికి మూత్రం సంచి ఒకటి వేసేసి ఉంచాల్సి వస్తుంది అన్నమాట. అంటే బ్లాడర్లోకి ఒక పైప్ వేసి ఉంచుతాం, ఫోలిస్ క్యాథెటర్ అంటాం. ఈ ఫోలిస్ క్యాథెటర్ ఎప్పుడైతే వేసి ఉంచుతామో, ఏదైనా అది ఫారెన్ బాడీ. సో ఎప్పుడైతే ఆ ఫారెన్ బాడీ ఉంటుందో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ పెరుగుతుంటాయి. సో ఇన్ఫెక్షన్ తగ్గడం కోసం ఏం చేస్తారు, ఈ ఫోలిస్ క్యాథెటర్ అన్నదాన్ని మార్చి వాడుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రతి 2 వారాలకి 3 వారాలకి ఒక కొత్త క్యాథెటర్ వేసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఎవరైతే ఈ సర్జరీకి సూట్ అవ్వని వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఒక లేటెస్ట్ ఆప్షన్ ఉందండి, ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్. సో ఈ ప్రోస్టేట్ ఆర్టరీ ఎంబోలైజేషన్లో ఏం చేస్తామంటే, ప్రోస్టేట్కి ఏదైతే బ్లడ్ సప్లై వెళ్తుందో దాన్ని వీలైనంత వరకు తగ్గిస్తాం. సో ఎప్పుడైతే బ్లడ్ సప్లై తగ్గుతుందో దాని వాల్యూమ్ అనేది మెల్లిగా ష్రింక్ అవుతుంది. ఈ వాల్యూమ్ ష్రింక్ అవ్వగానే
మూత్రం అన్నది సాఫీగా బయటికి వెళ్తుంది. సో ఈ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ మనకి చిన్న ఒక తొడలో ఒక రక్తనాళం నుంచి లోపలికి వెళ్ళి ఒక 3 mm రక్తనాళం అండ్ అది కూడా చిన్న మత్తులో చేస్తాం. సో ఈ చిన్న మత్తు వల్లలో చేయడం వల్ల ఏంటి, ఇందాక చెప్పినట్టు ఎవరికైతే సర్జరీ వీలు కాదో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ ఆప్షన్ అన్నది ఒకటి ఉంది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, ఆప్షన్స్ మనకి రిస్క్ ఏదైతే ఉందో సర్జరీ అనస్థీషియా తాలూకు రిస్క్ తగ్గిపోతుంది, ఓపెన్ చేయాల్సిన రిస్క్ తగ్గిపోతుంది, బ్లడ్ లాస్ రిస్క్ తగ్గిపోతుంది. అండ్ ఆ పక్కనున్న నర్వ్స్కి అంటే కొందరికి ఓపెన్ సర్జరీలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వచ్చే అవకాశం ఉంది, అంటే అంగస్తంభన సరిగ్గా ఉండకపోవచ్చు సర్జరీ తర్వాత, వాళ్ళకి ఈ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ తోటి ఆ రిస్క్ కూడా తగ్గుతుంది. సో ఎవరికైతే ఈ వయసు రీత్యా ప్రాస్టేట్ పెరగడం వల్ల వచ్చే అబ్స్ట్రక్షన్ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాస్టేట్ ఆర్టరీ ఎంబలైజేషన్ అనేది ఒక చక్కని వరం లాంటిది. సో ఈ కంప్లైంట్స్ అంటే ఓపెన్ సర్జరీ తాలూకు రిస్క్ అన్నిటినీ అవాయిడ్ చేస్తూ మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చే ఒక బెస్ట్ ఆప్షన్.